టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో పాదయాత్ర చేపట్టిన తొలి రోజు నుంచి కూడా ఏపీ సర్కారు సరైన పోలీసు భద్రత కల్పించలేదంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో తొలి రోజే లోకేష్ తో పాటు పాదయాత్ర చేస్తున్న నటుడు తారకరత్న సొమ్మసిల్లి కుప్పకూలిపోయినా అక్కడే ఉన్న పోలీసులు ఏ మాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారని ఆ పార్టీ విమర్శిస్తోంది. పక్కనే ఉన్న కార్యకర్తలు స్పందించి తారకరత్నను వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. పాదయాత్రలో ట్రాఫిక్, ప్రజల నియంత్రణే కాకుండా ప్రముఖ బందోబస్తు, రక్షణ చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులదేనని, కానీ వారు ఎక్కడా కూడా బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శలు వస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభించక ముందే ఏపీ సర్కారు పలు రకాల ఆంక్షలతో నిలిపివేయాలని ప్రయత్నించింది. కానీ ప్రజా చైతన్యాన్ని చూసి వెనకడుగు వేసింది. పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నందున పాదయాత్రలో పార్టీ వాలంటీర్లు, కార్యకర్తలు, ప్రైవేటు భద్రతా సిబ్బంది, అభిమానులే రక్షణ వలయంగా నిలబడి లోకేష్ కు భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పాదయాత్ర కొనసాగుతున్న కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో టీడీపీ ఎటువంటి బందోబస్తు అడగకపోయినా ఆ రాష్ట్ర పోలీసులు పాదయాత్రకు భారీ భద్రత కల్పించారు. కుదేగాని గ్రామం వద్దకు చేరుకున్న కర్ణాటక డీఎస్పీ రో పార్టీ పోలీసులు ఎంతో బాధ్యతాయుతంగా పాదయాత్రకు భద్రత కల్పించారు. లోకేష్ చుట్టూ వలయంగా ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర సజావుగా కొనసాగేలా సహకరిస్తున్నారు. అక్కడే ఉన్న ఏపీ పోలీసులు మాత్రం తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాదయాత్రపైన ఏపీ ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సర్వత్రా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.